అంతర్గత భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో పోలీస్ టెక్నాలజీ మిషన్పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అవగాహన, సంసిద్ధత, ఖచ్చితమైన అమలు అనే మూడు సూత్రాల ద్వారా ఈ మిషన్ అంతర్గత భద్రతను పటిష్టం చేస్తుందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ మొదలు డీజీపీ వరకు పోలీస్ అధికారులందరికీ ఈ మిషన్ సాంకేతిక నైపుణ్యాలు అందిస్తుందని, పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా పోలీస్ బలగాలను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. पुलिस टेक्नोलॉजी मिशन हमारे देश के सभी पुलिस संस्थानों को टेक्नोलॉजी के दृष्टि से न केवल विश्व के टेक्निकल चुनौतियों के अनुरूप बनाएगा, इसके साथ साथ हेड कांस्टेबल से लेकर डीजीपी तक की टेक्नो सेवी भी बनाएगा. हमारे सामने आंतरिक सुरक्षा के क्षेत्र में टेक्नोलॉजी के कारण जो नई चुनौतियां उभर कर आ रही है, टेक्नोलॉजी मिशन इसका पहले से सुसज्ज एक पुलिस फोर्स बनाकर इसकी चुनौतियों को निपटने के लिए तैयार होगा. ఈ ఉదయం హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 74వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం వారిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. 74వ బ్యాచ్ ప్రొబేషనర్లను అమృత్ కాల్ బ్యాచ్గా మంత్రి అభివర్ణించారు. దేశంలో భద్రతా స్వరూపం మారుతోందని, గతంలోని నేరాల స్థానంలో సైబర్ నేరాలు, డేటా అక్రమాలు, సమాచార దుర్వినియోగం లాంటి నేరాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. వీటిని అదుపు చేసేందుకు గతంలో లాగా ఒక కోణంలో కాకుండా బహుముఖంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. సెక్యూరిటీ కా సినరియో బదల్ రహా హై, థ్రెట్ ప్యాటర్న్ జో పెహలే స్టాటిక్స్ థే ఆజ్ డైనమిక్ రూప్ మే బదల్ రహే హై. జియోగ్రాఫికల్ థ్రెట్స్ జో పెహలే థే పూర్వోత్తర వామపంథీ ఉగ్రవాద్ కమ్యూనల్ హాట్‌స్పాట్ ఇస్కీ జగహ్ అబ్ థీమేటిక్ థ్రెట్ इमर्ज हो रहे हैं. साइबर अपराध, डाटा का मिसयूज, मिसइंफॉर्मेशन की वॉर, ये सारे थीमेटिक थ्रेट्स को हमने इसका सामना करना है. सिंगल डायमेंशनल पुलिसिंग की जगह मल्टी डायमेंशनल पुलिसिंग भी अब हमने स्वीकार करना पड़ेगा. పోలీసు అధికారులుగా ప్రజలకు, సామాన్యులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రొబేషనర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. దీక్షాంత్ పరేడ్లో 37 మంది మహిళా అధికారులు, 29 మంది విదేశీ పోలీసు అధికారులతో సహా 187 మంది ప్రొబేషనర్లు పాల్గొన్నారు. అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ కోర్సు నివేదికను ఈ సందర్భంగా సమర్పించారు.